Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Maji MP family ki Jagan Sarkar Padakalu Maton Labdi Antante Jagan Sarkar Sankshama Padakalano Pratistatmakanga Amalajastondi ఈ పథకాల ద్వారా సామాన్య ప్రజలే కాదు కొంతమంది రాజకీయ నేతలు కూడా లబ్ధి పొందుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎంపీకి కూడా పథకాలు దక్కాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి సంక్షేమ పథకాలు దక్కాయి. ఆ ఫ్యామిలీకి 45,702 రూపాయల లబ్ధి చేకూరింది. సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంక్షేమ పథకాల బుక్లెట్ను నాయుడుపేటలో నెలవలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అందజేశారు. మాజీ ఎంపీ కుటుంబానికి వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2020-21 17,261 రూపాయల చొప్పున వచ్చింది. అలాగే సున్నా వడ్డీ క్రింద 2020-2628 రూపాయలు, 2021-1,575 రూపాయలు, ఇక 2022-1,112 రూపాయల నగదు అమృత సరళ బ్యాంక్ ఖాతాలో జమ అయింది. పంట రుణాల సున్నా వడ్డీ నగదును 2 విడతలుగా 5,865 రూపాయలను నెలవల బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. ఆ తర్వాత నెలవలతో ఎమ్మెల్యే సంజీవయ్య మాటామంతి కలిపి కరచాలనం చేశారు. అనంతరం చిరునవ్వుతో అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ ప్రభుత్వంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి వివిధ పథకాల ద్వారా నగదు అందించి వారికి సంక్షేమ పథకాల బుక్లెట్ అందించడంతో స్థానికంగా చర్చ జరిగింది. ఇటీవల టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ప్రభుత్వ పథకాలు అందాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేపట్టిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ విషయం తెలిసింది. గడప గడపకి కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ విద్యాధరపురంలో పాల్గొన్నారు. వర్ల రామయ్య ఇంటికి ఆయన వెళ్లారు. వర్ల రామయ్య భార్య జయప్రదకు రైతు భరోసా క్రింద 13,500 రూపాయలు అందినట్లు ధృవీకరణ పత్రాన్ని అందించారు. వర్ల రామయ్య ఆయన భార్య జయప్రద ఇంటిలోనే ఉన్నప్పటికీ బయటకు మాత్రం రాలేదు. ధృవీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్ను బయటకు పంపించగా ఆ పత్రాన్ని వర్ల రామయ్య డ్రైవర్ స్వీకరించారు.